అందరికీ నమస్కారం రైతులు వారు పండించిన పంటలను అమ్ముకునేటప్పుడు వ్యాపారస్తులు తూకాలలో వాళ్ళని ఏ రకంగా మోసాలు చేస్తారు అన్నది ఈ చిన్న వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది వ్యాపారస్తులు ఇటువంటి కంప్యూటర్ స్కేల్ గ్రామాల్లోకి తీసుకొని వచ్చి తూకాలు చేస్తున్నారు కదా ఈ కంప్యూటర్ స్కేల్లో కూడా ఏ ఏ రకాల మోసాలు జరుగుతాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాము కంప్యూటర్ స్కేలు మీరే తెచ్చుకోండి అని కూడా వ్యాపారస్తులు చెప్తారు మనమే తెచ్చుకునేప్పటికీ కూడా ఏ ఏ రకంగా వాళ్ళు మోసం చేస్తారనేది మనం తెలుసుకుందాం వ్యాపారస్తులు ఈ రకంగా సంచిని పూర్తిగా నింపి స్కేల్ మీద పెడతారు ఈ విధంగా సంచి కాటా మీద పెట్టిన తర్వాత నలభై ఐదు కేజీల నికరానికి సంచిలోని కాయలు ఈ రకంగా తోడుతారు ఈ మూట నలభై ఐదు కేజీలు అని చెప్పి వ్యాపారస్తులు వాళ్ళ అమాయిల ద్వారా పక్కకు పెట్టడం జరుగుతుంది నలభై ఐదు కేజీలు వచ్చిందని చూపించిన ఈ బ్యాగ్ని తిరిగి స్కేల్ మీద పెట్టి ఎంత తూకం వచ్చింది అని మీకు ఇంకొకసారి చూపిస్తాం మోసం ఎట్లా జరిగింది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇంతకుముందు ఇదే బ్యాగే నలభై ఐదు కేజీలు తూంచారు దీన్ని తిరిగి స్కేల్ మీద పెట్టడం ద్వారా వాస్తవంగా దీని తూకం నలభై తొమ్మిది కేజీల ఏడు వందల ఇరవై గ్రాములు వచ్చింది మోసం ఎలా జరిగిందంటే స్కేల్ మీద బస్తా పెట్టినప్పుడు ఈ రకంగా ఒక కాలుతో లుంగి కింది కట్టుకొని ఉంటారు కాలుతో స్కేల్ని పైకి కనడం ద్వారా దీంట్లో బరువు నలభై తొమ్మిది కేజీలు ఉన్న బరువు నలభై ఐదు కేజీలుగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా కాలుతో స్కేల్ను పైకి లేపడం ద్వారా ఉండాల్సిన బరువు కంటే తక్కువ చూపించి రైతుకి తూకంలో నష్టం జరుగుతుంది మరొక రకమైన మోసం ఏమంటే చేతిని చేతి ద్వారా పైనికి గట్టిగా పట్టుకొని ఇందులోని బరువుని ఉన్న బరువు కంటే తక్కువ చూపించి రైతుకి మోసం చేయడం జరుగుతుంది నలభై తొమ్మిది కేజీలు ఉన్న ఈ బస్తాన్ని హమాలీలు చేతితో కొంచెం పైకి పట్టుకోవడం ద్వారా నలభై మూడు కేజీలు మాత్రమే చూపించి ఈ రకంగా రైతులకి తూకంలో మోసం చేయడం జరుగుతుంది కంప్యూటర్ స్కేల్లో జరిగే తూకాల మోసాల్లో మరొక ప్రధానమైనది ఏమంటే వ్యాపారస్తులు వారు దాచిపెట్టుకున్న రిమోట్ ద్వారా దూరం నుండి ఉన్న బరువు కంటే తక్కువ బరువుని చూపించి రైతులని మోసం చేస్తారు ఎక్కువ తూకాలు పెట్టిన బస్తాలను వ్యాపారస్తులు రైతులకు అనుమానం రాకుండా ఇందులో ఈ బస్తాలోని సరుకుని తోడేయడం కానీ లేకపోతే వెంటనే కుట్టేసేసి బండికి లోడ్ చేయడం కానీ చేస్తారు ఈ కాలంలో కూడా రైతు పండించిన కుప్పను చూసి వ్యాపారస్తులు వంద బస్తాలు అయ్యే సరుకుని ఎనభై బస్తాలకే ఒట్టుకు మాట్లాడి రైతులను మోసం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు తమ సరుకుని ఒట్టుకు ఇవ్వకూడదు ఖచ్చితంగా తూకం వేసే వారి సరుకుని అమ్మాలి రైతులు తమ సరుకు అమ్మేటప్పుడు వ్యాపారస్తులు తీసుకొచ్చిన స్కేలు అది కంప్యూటర్ స్కేల్ అయినా సరే తూకానికి అనుమతించకూడదు తూకాలలో ఇటువంటి మోసాలను అరికట్టడానికి రైతులు వారి సొంత స్కేలు లేకపోతే సంఘం స్కేలు ఉపయోగించి తమ సరుకుని రైతులే తూకం వేసి అమ్మాలి